డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణను ఆపించాలంటూ కార్మికులు జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ కు విన్నవించుకున్నారు. ఈనాడులో పవన్ కు గ్రామీణులు, విద్యార్థులు, యువత మాత్రమే సమస్యలు చెప్పుకుని పరిష్కారమయ్యేలా చూడాలని కోరేవారు. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు చేరారు. శనివారం పవన్ డీసీఐ ఉద్యోగులు కలిశారు. లాభాల్లో ఉన్న కేంద్ర సంస్థలు ప్రైవేటీకరిస్తే దేశానికి, కార్మికులకు నష్టమన్నారు డీసీఐ ఉద్యోగులు. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ లో కలిశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరిస్తారన్న వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విశాఖ కేంద్రంగా నడుస్తోన్న సంస్థ సాధారణ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లా కాకుండా డీసీఐ లాభాల్లో ఉంది. కానీ ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది. దీంతో ఉద్యోగులు పోరుబాట పట్టారు. జనసేన అధినేతను కలిస్తే సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో పవన్ ను కలిశారు ఉద్యోగులు. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. డీసీఐ ఉద్యోగుల ఆందోళనలో న్యాయముందన్నారు పవన్ కళ్యాణ్. లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరణకు తలపెట్టడం దారుణ విషయమని స్పందించారు. సమస్య పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.